हेलो हाय नमस्ते वेलकम टू सीतम वाकिट्लो स्पॉन्सर्ड बाय गोदर बार सो सीतम वाकिट्लो తీసుకొని మీ మీనాక్షి వచ్చేసింది అస్సలు ఆలస్యం చేయకుండా ఇమిడియట్ గా కాల్ చేసేయండి అండ్ నాతో సరదా సరదాగా మాట్లాడుతూ నేను అడిగిన ప్రశ్నలకి కరెక్ట్ సమాధానం చెప్తే గోదర్ బార్ నుండి గిఫ్ట్ హ్యాంపర్స్ వస్తూనే ఉంటాయన్నమాట సో మన కోసం ఫస్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు ఎవరో చూసేద్దాం మరి హలో హలో अयो चा फस्ट कॉलर कटिंद सो एम पर्वे फस्ट मैं प्रोडक्ट्स गुरी चपेक मन दर एम प्रोडक्ट्स उन्नाई सो वाट मन की यूजे सो वाट वाल मन की एदना इश्यूस उन्या लेवा सो मुं मन प्रोडक्ट्स चपेक मरी मन दर विविध रकल अगरबत् पूजा तैलम पसप कुंकम हर्बल सब्बुल शांपूल नव्वल नून पल्ली नून कोबरी नून यज्ञधार तेन सो इवीं प्रोडक्ट्स मन दर उवनी एला कल रसायन ऐडकंड कलर्स ऐड मन कोसम नेचुरल रेडी प्रोडक्ट्स मैं गोदर्बा प्रोडक्ट्स सो इंत मैं नेचुरल प्रोडक्ट्स असल मिसको अंड मन कॉलर मन असल मिसकू मन कोसम नेक्स्ट कॉलर लाइन में उवर चूस हेलो हेलो विजय लक्ष्मी विजय लक्ष्मी गारु हैदराबाद हैदराबाद दिलचुक नगर दिलचुक नगर सीएनजी कॉलनी दिलचुक नगर मे इंटर रावना ओके सारे अयితే మాకు కూడా అదే కావాలి సో ఇదే హ్యాపీ మూమెంట్ లో ఒక పాట పాడేస్తారా పాడండి 20 రోజుల కాలండి పాడండి ఫస్ట్ కాలర్ మీరే అండి సరే అండి పాడేసేయండి పాడవం భారతీయుడా పాడి పాడవం విజయనీతికా పాడవం భారతీయుడా संबर पड़गा दाने संतृप्ति अदे विजयमे पागवोई भारतीय कदम सागवोई प्रगति ఇలాంటి వాయిస్ పెట్టుకొని ఎందుకు మిస్ చేసుకుంటారు మీరు సరే అయితే క్వశ్చన్ అడిగేస్తానా అడగండి ఓకే క్వశ్చన్ ప్లీజ్ మీ క్వశ్చన్ ని అలా తీసేసుకుందా మీ క్వశ్చన్ వచ్చేసింది సో మీ క్వశ్చన్ చదివేస్తున్నాను జాగ్రత్తగా వినేసేయండి పివి సింధు మాతృభాష ఏది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను पीवी सिंधु मातृभाष ऑप्शंस प्लीज ऑप्शन ए हिंदी ऑप्शन बी तेलुगु ऑप्शन सी कन्नड ऑप्शन डी मलयालम मी टाइम स्टार्ट अयिपोयिंदी तेलुगु अंडी तेलुगु तेलुगा तेलुगु अंडी अवना पीवी सिंधु गारु तेलुगा तेलुगु अंटुन्नारंडि कोंचेम चूस्तारा आलोचिंचंडि टाइम आई आलोचित गिंतसेप आलोचिस्तारा करेक्टेना टाइम आई फिक्स ओके तेलुगु फिक्स चेसेंडी सो ऑप्शन बी फिक्स अयिपोयिंदी मरि करेक्ट आंसर एंटो चूसेदाम आंसर प्लीज वाव कांग्रेचुलेशन्स अंडी स
సో చూసారు కదా మన కోసం ఇంకో నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉండిపోయారు సో ఆ కాలర్ ని మనం తీసేసుకుందాం మరి హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు విజయలక్ష్మి గారు ఇందాకే ఒక విజయలక్ష్మి గారు వచ్చారు అగైన్ మళ్ళీ విజయలక్ష్మి గారు వచ్చారు బాగున్నారా ఆ బాగున్నాను అండి మీరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ అండి ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు చిత్తూరు అండి చిత్తూరు నుండి ఆహా చిత్తూరు నుండి కాల్ చేస్తుంటివా నువ్వు అవునండి భోజనం చేస్తావా లేదా అయిందండి అయిపోయిందా సరే అయితే మరి మన గోదార్బ ప్రొడక్ట్స్ యూస్ చేస్తుంటివా ఆ చేస్తున్నానండి చేస్తున్నారా సరే అయితే పాట పాడేసేయండి జాగ్రత్తగా వినేసేయండి సెంటర్ ఫ్రెష్ బ్రాండ్ ఏ దేశానికి చెందినది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సెంటర్ ఫ్రెష్ బ్రాండ్ ఏ దేశానికి చెందినది ఆప్షన్స్ ప్లీజ్ ఆప్షన్ ఏ ఇండియా ఆప్షన్ బి న్యూజిలాండ్ ఆప్షన్ సి అమెరికా ఆప్షన్ డి చైనా మీ టైం స్టార్ట్ అయిపోయింది సెంటర్ ఫ్రెష్ అంట నోట్లో పెట్టుకొని నములుతా ఉంటాం కదా గుర్తొచ్చిందా న్యూజిలాండ్ అనుకుంటున్నారా తెలుసా మీకు అక్కడే తయారైందని గెస్ట్ చేశారా తింటూ ఉంటారా మీరు ఎప్పుడో ఒకసారి జమానాలో అప్పుడెప్పుడో తిన్నుంటి అంతేనా సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు సరే అయితే మీ టైం కూడా అయిపోతుంది మరి ఏది ఫిక్స్ అయ్యను న్యూజిలాండ్ ఫిక్స్ చేసేయండి టైం కూడా అయిపోయింది న్యూజిలాండ్ ఫిక్స్ అయిపోతుంది సో ఫిక్స్ అయిపోయింది సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూసేద్దామా సరే అండి ఓకే ఆన్సర్ ప్లీజ్ న్యూజిలాండ్ తప్ప ఆన్సర్ కదా సో ఆన్సర్ ఏంటో చూసేద్దాం ఆన్సర్ ప్లీజ్ ఇండియా చూసిండ్రా సెంటర్ ఫ్రెష్ మనం నోట్లో వేసుకొని నములుతా ఉంటాం కదా అది మన ఇండియాలోనే తయారు చేసిండ్రంట న్యూజిలాండ్లో కాదంట ఏం పర్లేదు మీరు వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు మళ్ళీ రేపు కాల్ చేయండి నేను ఇక్కడే ఉంటాను సరదాగా మీతో మాట్లాడేస్తూనే ఉంటాను అండ్ మన కోసం నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు ఎవరో చూసేద్దాం మరి హలో హలో మీనాక్షి నమస్తే నమస్తే అండి మీ పేరు నారాయణమ్మ నారాయణమ్మ గారు ఎక్కడికి వెళ్ళిపోయారండి ఇన్ని రోజులు కలవట్లేదమ్మా ఏంటండి రోజు కలుస్తుంది అందరికి మీకు ఎందుకు కలవట్లేదు ఏంటండి మీరు బీజీ బీజీ అన్నప్పుడల్లా తీసేయొచ్చు కదా నారాయణమ్మకి ఫోన్ కలుపుని ఉంటే బాగుండ్లా బాగున్నారండి ఏంటండి వచ్చే వారం భద్రాచలం వస్తాను మీ దగ్గరకే వస్తాను ఒక వారం రోజులు ఉంటాను సరే అయితే మీరు పాట పాడేస్తారా పాడండి నమో వెంకటేశ నమో తిరుమలేశ ఆనందమాయే ఓ మహాదేవ దేవా నమో వెంకటేశ నమో తిరుమలేశ మొదుపులు నీ కొసగే మా మొక్కులు తీర్చుమయా చేరి వచ్చే నీ భక్తుల బ్రోహమయా నమో వెంకటేశ నమో తిరుమలేశ ఆనందమాయే ఓ మహాదేవ దేవా బాగుందా మీనాక్షి బాగా చాలా బాగుండ్లా
చాలా బాగుందండి. ఈ రోజు శనివారం అండ్ వెంకటేశ్వర స్వామిని మీరు గుర్తు చేశారు కాబట్టి మా వాళ్ళు మస్తు ఖుషి అయిపోయిండ్రు. సరే అయితే క్వశ్చన్ అడిగేస్తాను, జాగ్రత్తగా వినేసండి మరి. సరేనా? ఓకే, క్వశ్చన్ ప్లీజ్. మీ క్వశ్చన్ వచ్చేస్తోంది, వచ్చేసింది. సో దొంగ జపం చేసే పక్షి ఏది? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, దొంగ జపం చేసే పక్షి ఏది? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ గ్రద్ద, ఆప్షన్ బి కొంగ, ఆప్షన్ సి కాకి, ఆప్షన్ డి పావురం. మీ టైం స్టార్ట్ అయిపోయింది. దొంగ జపం చేస్తుందంట. దొంగ జపం చేసే పక్షి అంట, నా లెక్కనే ఉన్నట్టుంది అది కూడా. ఏందో ఏంటండి, కాకి అనుకుంటున్నారా? అట్లనే నేను కూడా అట్లనే అనుకుంటున్నా. సరే మళ్ళా చూద్దాం రా. కాకి అందామా? మళ్ళా టైం అయిపోతుంది, చేయమంటారా ఫిక్స్? ఏ చూసిండ్రా, ఫిక్స్ చేయండి. ఇంకా టైం అయిపోయినాక ఏం చూస్తుండ్రు మీరు? కాకిని ఫిక్స్ చేసేయండి. చేసేసిండ్రా? ఓఎంఐలు ఇంకా చేయలేదే. చేసిండ్రు చేసిండ్రు. సరే మళ్ళీ ఆన్సర్ ఏందో చూసాం రా. ఆన్సర్ ప్లీజ్. కాకి తప్ప ఆన్సర్ అంట, దొంగ చెప్పం చేయదంట అది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూసేదాం. ఆన్సర్ ప్లీజ్. కొంగ చూసిండ్రా, కొంగ దొంగ చెప్పం చేస్తుందంట. సూ నేను అప్పుడే అనుకున్నా కొంగనే అయి ఉంటుంది అనుకున్నా, కానీ బట్ కాకి కూడా అయి ఉంటుందేమో అని చెప్పి పొరపాటు పడినా. అప్పుడప్పుడు పొరపాట్లు పడలేమరా, తప్పుడు ఏం లేదులే అమ్మే కదా. మీరేం వరి కాకుండ్రి. సరే మళ్ళీ రేపు కాల్ చేయండి, నాతో సరదాగా మాట్లాడేసేయండి. అండ్ మన కోసం నెక్స్ట్ కాలర్ ఆయన ఉన్నారు కదా, ఎవరో చూసేద్దాం మళ్ళీ. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? శ్రీదేవి అండి. శ్రీదేవి గారు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? కృష్ణవేణి అండి. అయ్యో కృష్ణవేణి గారా, శ్రీదేవి గారు అనుకుంటుంది చూసిండ్రా. హీరోయిన్ గుర్తుకొచ్చేలా నాకు. ఏం చేస్తుండ్రు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? చీరాల అండి. చీరాల అంటే చీరాలు ఎక్కువ ఉంటాయా చీరాలలో? షాపులు ఎక్కువ ఉంటాయండి, ఫేమస్ చీరాల ఉంటాయా? గముక్క ముందు చెప్పొచ్చును కదా, మీ ఎప్పుడో వచ్చింది కదా అక్కడికి. ఇప్పుడు వచ్చిందా? సరే అయితే మీరు పాట పాడేస్తే వస్తా. పాట పాడమంటున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి, ఒక గూటిలోన కొయ్యలు, ఒక గూటిలోన రమ చిలుకుంది. చిలుకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది, కలిపి. హలో. వావ్ వావ్, చాలా బాగా పాడిండ్రు. థ్యాంక్ యూ మేడం. క్వశ్చన్ అడిగేసండి మరి. అడగను మేడం. ఓకే, క్వశ్చన్ ప్లీజ్. మీ క్వశ్చన్ వచ్చేసింది, విష్ణుమూర్తి అవతారాలలో మొదటిది ఏది? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, విష్ణుమూర్తి అవతారాలలో మొదటిది ఏది? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ కూర్మావతారం, ఆప్షన్ బి వామనవతారం, ఆప్షన్ సి రామావతారం, ఆప్షన్ డి మత్స్య అవతారం. మీ టైం స్టార్ట్ అయిపోయింది. విష్ణుమూర్తి అవతారాలలో మొదటిది ఏది? ఎన్ని అవతారాలు వేసి ఉండలా విష్ణుమూర్తి? అన్నీ గుర్తుంటాయా చెప్పుండ్రి, చాలా కష్టం గుర్తు పెట్టుకోవాలంటే కూడా. మత్స్య అవతారమా? మీ అమ్మగారు చెప్పారా ఏంటి? మా వారు ఉన్నారండి, అన్నారు. మీ వారు చెప్పారా? మరి మీ వారిని నమ్మమంటారా? అంటే అవతారాలు చాలా ఉన్నాయి కానీ, నాలుగు అవతారాలు ఇస్తుంది కదా, అందులో నుండి ఏదో ఒకటి చెప్తారు అనుకుంటున్నా. టైం అయిపోతుంది, ఏది ఫిక్స్ చేయను? మత్స్య అవతారం. మత్స్య అవతారమే ఫిక్స్ చేయాలా? టైం అయిపోయింది మేడం. టైం అయిపోయిందండి, అది ఫిక్స్ చేసేలా? ఇంకా ఆలోచిస్తారేంటి? మత్స్య అవతారం. ఆప్షన్ డి ఫిక్స్ చేసేయండి.
सो ऑप्शन डी फिक्स అయిపోయింది మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం ఆన్సర్ ప్లీజ్ ఆ మేడం వావ్ కంగ్రాట్యులేషన్స్ అండి అదిరిపోలా ఎంతగా అదిరిపోయింది ఇట్లా ఇంత మంచిగా మనం మాట్లాడుకుంటుంటే ఎంత బాగుంది నాకైతే సమ్మగా అనిపిస్తుంది ఇంకా మన కోసం ఇంకో నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు ఎవరో చూసేద్దాం మరి హలో హలో సీతమ్మ వాకిట్లో సీతమ్మ వాకిట్లో మీ పేరు నా పేరు విజయదుర్గ తాడపల్లి విజయదుర్గ తాడపల్లి గూడెం బాగున్నారండి ఆ బాగున్నారా మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నా ఎలా చేసుకున్నారు పండుగ బా చేసుకున్నారా ఏదో పని చేద్దాం అని ఓతగానే ఆ పని అయితేనే అయితలేదు తెలుసా అసలు పండుగ పండుగ బా చేసుకున్నారా పండుగనా పండుగ సూపర్ గా చేసుకున్నలా పోనీ ప్రశ్న అడిగేసేయమంటానరా ఇది గీట్లా చేస్తే మస్తు బాధ అయిపోతారులా నాకు సరే అండి ఏం పర్లేదు కానీ జాగ్రత్తగా ఉండండి ప్రికాషన్స్ తీసుకోండి ఇంట్లో ఉండి కూడా కొంచెం వ్యాక్సినేషన్ అవి చేస్తూ ఉండండి సరేనా ఓకే అండి సో క్వశ్చన్ ప్లీజ్ మీ క్వశ్చన్ వచ్చేసింది సో సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ సొంత రాష్ట్రం ఏది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ సొంత రాష్ట్రం ఏది ఆప్షన్స్ ప్లీజ్ ఆప్షన్ ఏ కర్ణాటక ఆప్షన్ బి రాజస్థాన్ ఆప్షన్ సి గుజరాత్ ఆప్షన్ డి తమిళనాడు మీ టైం స్టార్ట్ అయిపోయిందండి సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ ఎంత మంచి మంచి పాటలు పాడతారు కదా గుర్తుందా పాడతాడో వింటా ఉంటే మంచిగా నిద్రస్తా ఉంటది కదా ఏంటండి తమిళనాడు తమిళనాడేనా మీరు ఒక్కరే ఉన్నారా మీ పక్కకి ఎవరైనా ఉన్నారా మా పాప ఉందమ్మా మీ పాప హెల్ప్ చేస్తుందా మా పాప హెల్ప్ చేస్తుంది టైం అయిపోయింది మరి ఫిక్స్ చేసేయమంటారా ఆ చేసేయండమ్మా ఓకే ఆప్షన్ డి తమిళనాడు ఫిక్స్ చేసేయండి సో ఫిక్స్ అయిపోయింది మరి కరెక్ట్ ఆన్సర్ ఎంత చూసేద్దాం ఆన్సర్ ప్లీజ్ వావ్ కంగ్రాట్యులేషన్స్ అండి చూసిండ్రా మస్తుగా అనిపిస్తుంది నాకైతే చాలా ముచ్చట ఉంది అందరికి ఇట్లా కాల్స్ చేసి మాట్లాడుతుంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది మనకు కూడా హ్యాపీగా ఉంటుంది సో వాళ్ళని అట్లా ఎంటర్టైన్ చేస్తుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఇంకా అట్లానే మన కోసం నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు ఎవరు వచ్చేసేద్దాం మరి హలో 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 హాయ్ అండి హాయ్ బాగున్నారా మీనాక్షి గారు నేను బాగున్నానండి మీరు బాగున్నారా ఏంటండి దగ్గుతున్నారు బాగా దగ్గొస్తుందా దగ్గేం లేదు మరి స్టార్టింగ్ లో దగ్గినట్టు అనిపించింది లేదండి ఓకే సో హెల్త్ జాగ్రత్తగానే ఉంది కదా ఆ బానే ఉంది ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీ పేరు జయలక్ష్మి గుంటూరు జయలక్ష్మి గారు గుంటూరు నుండి కాల్ చేస్తున్నారు బాగున్నారా రెండు రెండు సార్లు అడగాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే అంటే మీ స్టార్టింగ్ కాల్ నాకు దగ్గుతూ అన్నట్టు అనిపించింది అందుకని లేదండి ఏదో లేకపోతే ఏదన్నా ఫోన్లోకి అడయ్యాము ఫోన్లో అయి ఉంటుందా చూసిండ్రా నేనే మిస్టేక్ పడిపోతున్నా అసలు సరే అయితే పాట పాడేస్తారా పాడతానండి పాడండి మనసున ఉన్నది చెప్పాలన్నది మాటలు రావేలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రావేలా
అతనితో గుర్తురాట్లేదండి. అయ్యో అతనిని చూస్తే అని వస్తుందండి తర్వాత. సరే ఏం పర్లేదు, చాలా బాగా పాడారు పాడిన వరకైనా. సరే క్వశ్చన్ అడిగేసిన మరి. ఓకే క్వశ్చన్ ప్లీజ్. మీ క్వశ్చన్ వచ్చేసింది, ఏ దేశ సైనిక దళాన్ని రెడ్ ఆర్మీ అంటారు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏ దేశ సైనిక దళాన్ని రెడ్ ఆర్మీ అంటారు? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి పాకిస్తాన్. మీ టైం స్టార్ట్ అయిపోయింది. చైనా. చైనా అంటున్నారా అనుకుంటారా? అనుకుంటున్నా, కాబట్టి క్లూ. ఏ దేశ సైనిక దళాన్ని రెడ్ ఆర్మీ అంటారు? రెడ్ ఆర్మీ అంట చైనా అనుకుంటున్నారా? నాకైతే చైనా మీదనే ఎక్కువ కోపంగా ఉందబ్బా, మన కరోనా తెచ్చిపెట్లా. సంవత్సరానికి ఒక్కొక్క పిల్ల నేడుస్తోంది మన మీదకి, కరోనా తర్వాత డెల్టా అని, డెల్టా తర్వాత ఒమిక్రాన్ అని, మళ్ళీ ఇంకేదో కొత్తది కూడా వస్తుందంట. అవు కదా, చైనా అనేసరికల్లా నాకు ఇట్లా కోపం వచ్చేస్తుంది బాగా. టైం అయిపోయిందండి, మరి ఏది ఫిక్స్ చేయను? చైనా ఫిక్స్ చేసేలా? ఆప్షన్ సి చైనా ఫిక్స్ చేసేయండి. సో సి చైనా ఫిక్స్ అయిపోయింది. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. ఆన్సర్ ప్లీజ్. చైనా తప్ప ఆన్సర్ అండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. ఆన్సర్ ప్లీజ్. రష్యా. రష్యాలో అక్కడ పిలుస్తారు రెడ్ ఆర్మీ అని చెప్పి, బట్ అది చెప్తారనుకున్నాను, బట్ ఏం పర్లేదు. అంటే నా మాటలలో బడి మీరు కూడా మర్చిపోయినట్టున్నారు, మీరు ఆలోచించలేకపోయినరు. అట్లని అప్పుడప్పుడు మీ మీదనే మీరు డిపెండ్ అయితే బాగుంటుంది, నా మీద అసలు డిపెండ్ కాకూడదు, నేను ఏది కరెక్ట్గా చెప్పానమాట. సో అట్లనే ఇంకొకరిని కూడా కన్ఫ్యూజ్ చేయనిక మనకి ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, ఎవరో చూసేద్దాం. హలో. హలో, హాయ్ అక్క. హాయ్ శిరీష. హాయ్ అక్క. శిరీషనే కదా? బాగున్నావా శిరీష? చూసినవా, నీ గొంతు తినగానే గుర్తుపట్టేసిన నేను. ఏం చేస్తున్నావు? ప్రోగ్రామ్ చూస్తున్నావా? భోజనం చేసావా? తిన్నావా? పాట పాడేసే మరి. నిన్ను చూస్తుంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపై రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించనిదే ఉన్నే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదని అంటావే, చూపే బంగారామాయేనే శివల్లి మాటే మాణిక్యమాయేనే, చూపే బంగారామాయేనే శివల్లి నవ్వే నవరత్నమాయేనే. సూపర్ గా పాడినవు. రీల్స్ చేస్తున్నావా ఇంట్లో ఈ పాటల మీద? థాంక్స్ అక్క. ఈ పాటల మీద రీల్స్ చేస్తున్నావా? చెయ్యట్లేదా? సరే సరేలే. మరి క్వశ్చన్ అడిగేసేనా? సరే అక్క. క్వశ్చన్ ప్లీజ్. మీ క్వశ్చన్ వచ్చేసింది, అబ్రహాం లింకన్ ఏ దేశానికి అధ్యక్షుడిగా పనిచేశాడు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అబ్రహాం లింకన్ ఏ దేశానికి అధ్యక్షుడిగా పనిచేశాడు? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి పాకిస్తాన్. మీ టైం స్టార్ట్ అయిపోయింది. శిరీష. పాకిస్తాన్ అనుకుంటున్నావా? అబ్రహాం లింకన్ ఏ దేశానికి అధ్యక్షుడిగా పనిచేశాడు? విన్నావా ఈ పేరు ఎప్పుడైనా? వినలేదా? మరి ఏది పాకిస్తాన్ ఫిక్స్ చేసేయమంటావా? వద్దా, క్లూ ఇవ్వాలా? ఆలోచించమని చెప్తా నేనైతే. టైం అయిపోతుంది నాన్న, ఏది ఫిక్స్ చేయను? శిరీష టైం అయిపోయింది.
ఏది ఫిక్స్ చేయను అక్క ఆప్షన్ సి జపాన్ ఫిక్స్ చేసేయండి సో జపాన్ ఫిక్స్ అయిపోయింది మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం ఆన్సర్ ప్లీజ్ జపాన్ తప్పు ఆన్సర్ నానా సో కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం ఆన్సర్ ప్లీజ్ అమెరికా సో అమెరికాకి అధ్యక్షుడిగా పని చేశారు ఉండే అయినప్పుడు అంటే మీకు తెలియదు అన్నావు కదా ఏం పర్లేదు అట్లాంటివి మనం అప్పుడప్పుడు నేర్చుకుంటే మనకు కూడా కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉన్నట్టు తెలుస్తుంది ఇట్లాంటి ఇంకా బ్రెయిన్లో పెట్టుకుంటే ఫ్యూచర్లో మనకి ఏదో ఒక రోజు యూజ్ అవుతాయి కదా అందుకనే నేను కూడా ఇట్లాంటి క్వశ్చన్లే మీకోసం తెస్తున్నా యాక్చువల్లీ నేను తెచ్చే క్వశ్చన్స్ అన్నీ చాలా సింపుల్ క్వశ్చన్స్ మీకు ఈజీగా ఉండాలి ఎంటర్టైన్మెంట్గా ఉండాలని చెప్పి ఇలాంటి మంచి మంచి క్వశ్చన్స్ అన్నీ మా వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు సో మీరు హ్యాపీగా ఉండడమే కదా మాకు కావాల్సింది ఇట్లానే మనకి ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు ఎవరో చూసేద్దాం మరి హలో హలో అండి హాయ్ హాయ్ అండి మీ పేరు శ్రీవిద్య శ్రీవిద్య గారు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు కోదాడ నుంచి అండి ఇక్కడ కోదాడ 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 నుండి కాల్ చేస్తున్నారు కోదాడ ఎక్కడ ఉందండి సూర్యాపేట జిల్లా అండి ఓహో అచ్చట ఉందా అది నేను ఇక్కడనే ఉందేమో అనుకున్నా హైవే ఉందా కదా అందుకే మధ్యలోనే ఆగిపోయింది కదా రెండింటికి మధ్యలో అట్లా హైదరాబాద్ కన్నా వస్తుందేమనుకుంటే అట్లా వస్తలేదు అక్కడ విజయవాడకు పోతలేమంటే అది కూడా వస్తలేదు మధ్యలో ఆగిపోయిందిలే మీరు రెండు పక్కల పోవచ్చు అట్లా అది మంచిగా చెప్పింది ఇప్పుడు అట్టన పోవచ్చు ఇటన పోవచ్చు సరే అయితే పాట పాడేస్తారా చెప్పండి సరే చెప్పండి కలబంద గుజ్జు పసుపు కొబ్బరి నూనె కలిపి రాసుకొని ఫేస్ కు అప్లై చేసి 20 నిమిషాలు అయ్యాక వాష్ చేస్తే పగలదండి చలికాలంలో అలా అలా పెట్టుకుంటే చలికాలంలో పగులుతూ అట్లా ఉంటది కదా చర్మం పగిలిపోతాయి నిన్న కూడా చెప్పారు అంటే మనకి కాలిన గాయం అయినప్పుడు కలమంద పసుపు పేస్ట్ చేసుకొని పెట్టుకుంటే అది తొందరగా మానిపోతుంది అని చెప్పారు సో మీరు కూడా యాస్టిజ్ అలాగే చెప్తున్నారు అందులో మీరు కొబ్బరి నూనె యాడ్ చేశారు కదా చలికాలంలో ఓకే బాగానే ఉంటుంది ఇవన్నీ మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కదా మనకి రెగ్యులర్గా దొరికేటివే కాబట్టి ఇలాంటివి యూజ్ చేస్తేనే బాగుంటుంది అవును కదా సరే అయితే క్వశ్చన్ అడిగేసేనా మరి కొంచెం ఈజీగా అడగండి క్లూ ఇవ్వండి ఎందుకంటే రెండు రోజుల నుంచి పోతున్నా రెండు సార్ల నుంచి అయ్యో రెండు సార్లు నుండి పాపం ఈ అమ్మాయి ఓడిపోతుందంట అయ్యా మంచి క్వశ్చన్ ఇచ్చేసి దాంతో పాటు క్లూలు కూడా ఇయ్యండి క్వశ్చన్ ప్లీజ్ ఓకే సో మీ క్వశ్చన్ వచ్చేసిందండి ప్రపంచమంతా ఉపయోగించే కూరగాయ ఏది అబ్బబ్బబ్బబ్బ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ప్రపంచమంతా ఉపయోగించే కూరగాయ ఏది ఆప్షన్స్ ప్లీజ్ ఆప్షన్ ఏ ఉల్లిపాయ ఆప్షన్ బి పచ్చిమిర్చి ఆప్షన్ సి టొమాటో ఆప్షన్ డి వంకాయ మీ టైం స్టార్ట్ అయిపోయిందండి చూసిండ్రా ఎంత ఈజీ క్వశ్చన్లు ఇచ్చేసిండ్రో మీకోసం నేను రిక్వెస్ట్ చేస్తే అట్లుంటది ఏంటండి ఉల్లిగడ్డ అన్ని వాడతారు మన ప్రపంచం మొత్తం వాడుతుందంట ఇందులో ఒకటి ఏదది టొమాటో టొమాటోనా కూరగాయ పచ్చిమిర్చి కూడా కూరగాయనే అమ్మి ఉల్లిగడ్డ కూడా కూరగాయనే అంటారుగా కాకపోతే కొంచెం టైం అయిపోతుంది ఇంకా టైం లేదు టైం అయిపోయింది ఏది ఫిక్స్ చేయమంటారు ఏది ఫిక్స్ చేయను ఉల్లిపాయ ఫిక్స్ చేసేయండి సో ఉల్లిపాయ ఫిక్స్ అయిపోయింది కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం మరి ఆన్సర్ ప్లీజ్ ఉల్లిపాయ తప్ప ఆన్సర్ అండి సో కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం ఆన్సర్ ప్లీజ్ టొమాటో టొమాటోని ప్రపంచం మొత్తం యూజ్ చేస్తుండలా అది ఎక్కడైనా మనకి దొరుకుతుంది కాబట్టి ఏడికి పోయినా టొమాటో కూర వండుకొని తింటే మంచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఇంత టొమాటో కూర వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుంది అట్లా అనమాట ఇంత మంచి మంచివి ఇంత చిన్న చిన్నవి ఇంత
ఎంత చిన్న క్వశ్చన్ అడిగానండి, చాలా సింపుల్ క్వశ్చన్, బట్ మీరు కన్ఫ్యూజన్లో తప్ప ఆన్సర్ చెప్పారు. అంటే అది నా వల్ల అయి ఉంటుంది, నేను మిస్టేక్ చేస్తుంటాను. సో ఏం పర్లేదు, మళ్ళీ అగైన్ రేపు కాల్ చేయండి, నేను అడిగిన ప్రశ్నలకి కరెక్ట్ సమాధానం చెప్తే గోదార్బా నుండి గిఫ్ట్ హ్యాంపర్స్ వస్తూనే ఉంటాయి. సో మన కోసం నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, ఎవరో చూసేద్దాం. హలో, హలో, హాయ్ అండి. హాయ్, నా పేరు అన్నపూర్ణ. అన్నపూర్ణ గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? విజయవాడ. విజయవాడ నుండి ఇంతకుముందు కాల్ చేశారా మీరు? గెలిచారా? గెలిచాను. ఓ సూపర్. అసలు ఇంకా మీ ఓటమినే లేదు ఇంకా. అంటే నేను క్లూలు ఇస్తానే మీరు గెలిచి ఉండలా? ఏమో అబ్బి, అంత క్రెడిట్ అంతా మీరే తీసుకుంటున్నారు, నా మీద ఒక్కరు కూడా చెప్పట్లే. సరే, పాట పాడేస్తారా? ఉన్న మామిడి కొమ్మ మీదేవి ఒక గుటిలో నా కోయినుండేది, ఒక గుటిలో నా కోయినుండేది. అంటే ఈ పాటకి ఈ రోజే వాడినరు కదా పొద్దుగాలని, ఇప్పటిదాకా ఫస్ట్ కాలరో సెకండ్ కాలరో వాడలా? అవునా, ఫస్ట్ కాలర్ వాడారా? ఫస్ట్ కాలరో సెకండ్ కాలరో వాడినరు, మళ్ళీ మీరే రిపీట్ చేసేసిండ్రు. అవునా, అయితే మీరు ప్రోగ్రామ్ చూస్తలేరు అనిపిస్తుంది నాకు. అదేం లేదు, సరే అయితే క్వశ్చన్ వేసేస్తున్నాను, ఇంకా జాగ్రత్తగా వినేసండి. క్వశ్చన్ ప్లీజ్. మీ క్వశ్చన్ వచ్చేసింది, ఎముకలకు దంతాలకు అవసరమయ్యే మినరల్ ఏది? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎముకలకు దంతాలకు అవసరమయ్యే మినరల్ ఏది? ఆప్షన్స్ ప్లీజ్. అవసరమయ్యే మినరల్, మినరల్ ఏది? ఆప్షన్ ఏ జింక్, ఆప్షన్ బి ఐరన్, ఆప్షన్ సి కాపర్, ఆప్షన్ డి కాల్షియం. మీ టైం స్టార్ట్ అయిపోయిందండి. కాల్షియం అనుకుంటున్నాను. కాల్షియం అనుకుంటున్నారా? ఆలోచించండి, కాల్షియమేనా? మన ఎముకలకి దంతాలకి మెయిన్ ఇంపార్టెంట్ అంట. అవును, ఫస్ట్ ఏంటి? జింక్, ఐరన్, కాపర్, కాల్షియం. జింక్, కాపర్, కాల్షియం, ఐరన్. ఐరన్ ఉందా? జింక్ ఉంది, ఐరన్ ఉంది, కాపర్ ఉంది, కాల్షియం కూడా ఉంది. దంతాలకా? ఎముకలకి కూడా. కాల్షియం అనుకుంటున్నాను నేను, అంటే కాల్షియం అనుకుంటున్నాను. కాల్షియం అనే అనుకుంటున్నారా? టైం అయిపోయింది, మరి ఫిక్స్ చేయమంటారా? చేసేయండి. ఓకే, ఆప్షన్ డి కాల్షియం ఫిక్స్ చేసేయండి. సో ఫిక్స్ అయిపోయింది, మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. ఆన్సర్ ప్లీజ్. వావ్, కంగ్రాచులేషన్స్ అండి. సో చూసారు కదా, ఇలా మనము యాక్చువల్లీ ఇలా ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ప్రోడక్ట్స్ని కూడా మీరు తీసుకోవాలనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్స్ని ఎలా తీసుకోవాలంటే, స్క్రీన్ పైన కింద స్క్రోల్ అవుతున్న వెబ్సైట్లో మీరు ఈ ప్రోడక్ట్స్ని బుక్ చేసుకోవచ్చు. మీరు కనుక మినిమం 1000 రూపీస్ ప్రోడక్ట్స్ని బుక్ చేసుకుంటే మీకు ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది. అస్సలు ఆలోచించకండి, ఇమీడియట్గా ప్రోడక్ట్స్ని తీసుకోండి. అండ్ చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.